हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज स्पेशली बिगिनिंग गार्डनर्स अंदर कोसम ई स्पेशल गार्डन टूर वीडियो चेस्तुना। ई वीडियोलो मुख्यंगा मनम सीड्स बाय चेयकुंडा कूडा मनम कोन्नी वेजिटेबल्स नी इंट्लोने ग्रो चेसुकोवच्चु अंड कोन्नी प्लांट्स नी मनम प्रॉपर गा केयर तीसुकुन्नट्लयिते ఎస్పెషల్లీ స్నో సీజన్లోను అండ్ వింటర్ సీజన్లోను అదే ప్లాంట్స్ నుంచి మళ్ళీ వెజిటబుల్స్ మనం తెప్పించవచ్చు. మరి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఆలస్యం చేయకుండా గార్డెన్ టూర్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వెజిటబుల్, అలాగే మనం ఎక్కువగా వాడే వెజిటబుల్ వచ్చేసి టమాటో. మనం టమాటోస్ని కూడా సీడ్స్ బై చేయకుండా కూడా మనం గ్రాసరీ స్టోర్లోంచి తెచ్చుకున్న టమాటోస్తోనే మనం టమాటోస్ని తెప్పించవచ్చు. ముఖ్యంగా టమాటోస్ గ్రో అయ్యే టైంలో మనం గనక ప్రాపర్ కేర్ తీసుకున్నట్లయితే ఎక్కువ లీవ్స్ కాకుండా ఫ్లవర్స్ బాగా వచ్చేసి మనకు ఒక్కొక్కసారి టమాటోస్ రావు. సో ఇలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా మనకి మంచిగా టమాటోస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వెజిటబుల్ వచ్చేసి క్యారెట్స్. మనం స్టోర్లో కొన్న క్యారెట్స్తోనే అండ్ ఎస్పెషల్లీ క్యారెట్ టాప్స్ని మనం రీగ్రో చేసి మనం క్యారెట్స్ని ఈజీగా తెప్పించవచ్చు. ఒక్క క్యారెట్ ప్లాంట్తోనే మనకి చాలా ఫ్లవర్స్ వస్తాయి అండ్ ఈ ఒక్క ఫ్లవర్లో ఈజీగా మనకి 100 సీడ్స్ వరకు ఉంటాయి. ఈ సీడ్స్ని మనం సేవ్ చేసుకుని ఇదే సీడ్స్తో మనం క్యారెట్స్ని ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇదే జానర్లో వచ్చే నెక్స్ట్ వెజిటబుల్ బీట్రూట్. మనం స్టోర్లో కొన్న బీట్రూట్తోనే మనం బీట్రూట్ని ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ లీవ్స్తో కూడా మనం చాలా రెసిపీస్ చేయొచ్చు. కేవలం సలాడ్స్లోనే కాకుండా పరాటాస్లోను రోటి పచ్చళ్ళ లాగా కూడా మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కనిపిస్తున్న వెజిటబుల్ వచ్చేసి పొటాటో. స్టోర్ బ్రాడ్ పొటాటోతోనే మనం లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పొటాటోస్ని తెప్పించవచ్చు. ఈ ప్రొసీజర్లో ముఖ్యంగా మనం తీసుకునే కంటైనర్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ చిన్న చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజు కంటైనర్స్ కనుక తీసుకున్నట్లయితే అండ్ దానిలో యూజ్ చేసే సాయిల్ మాయిశ్చర్ లెవెల్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కేర్ తీసుకున్నట్లయితే మనకి చిన్న చిన్న పొటాటోస్ కాకుండా కొంచెం పెద్ద పెద్ద సైజులో పొటాటోస్ వస్తాయి. కేవలం ఒక్క పొటాటోతోనే మనం ఈజీగా 10-12 పొటాటోస్ని తెప్పించవచ్చు. అండ్ నెక్స్ట్ వెజిటబుల్ వచ్చేసి మిర్చీస్. ఈ మిర్చి ప్లాంట్స్ అన్నీ కూడా మనం వింటర్ టైంలో కానీ స్నో సీజన్లో కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్గా ప్రూన్ చేస్తే అవి సర్వైవ్ అయ్యి మళ్ళీ సమ్మర్ కల్లా మనకి అన్నీ కూడా ఫ్రెష్గా లీవ్స్ అన్నీ వచ్చేసి మనకి మిరపకాయలు వచ్చేస్తాయి. ఈ ప్లాంట్స్ కూడా మనం సీడ్స్ అనేవి అసలు బై చేయక్కర్లేదు. స్టోర్లో ఉన్న మిరపకాయలతోనే మనం ఈ మిర్చి ప్లాంట్స్ అన్నిటినీ కూడా తెప్పించవచ్చు. నెక్స్ట్ వెజిటబుల్ వచ్చేసి చిక్కుడు. అది కూడా క్రీపర్ వెరైటీ. దీన్ని కూడా సేమ్ మనం మిర్చి ప్లాంట్స్ లాగానే మనం కరెక్ట్ టైంలో కరెక్ట్గా ప్రూన్ చేసి ప్రాపర్గా దాన్ని ర్యాప్ చేసి కేర్ తీసుకున్నట్లయితే వింటర్ టైంలో అది సర్వైవ్ అయ్యి సమ్మర్ కల్లా మనకి ఫ్రెష్గా చిగురు వచ్చి కాయలు వస్తాయి. అండ్ నెక్స్ట్ వెజిటబుల్ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్. వీటన్నిటికీ కూడా ట్రెలిసులు బిల్డ్ చేయడం చాలా ఈజీ. ఈవెన్ ల్యాండ్ లేకపోయినా గ్రో బ్యాగ్స్లో అయినా కంటైనర్స్లో అయినా కూడా మనం ఈ విధంగా క్రీపర్ ప్లాంట్స్ని మనం ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి లీఫీ వెజిటబుల్ మెంతికూర. మనం మెంతికూర కూడా మనం ఫాస్ట్గా ఇంట్లోనే 5 డేస్లోనే గ్రో చేసుకోవచ్చు. డైరెక్ట్ సన్లైట్ పడే ఏరియాలో కాకుండా కొంచెం షాడో ప్లేస్లో కనుక మనం ఈ ఆకుకూరలని పెంచుకున్నట్లయితే మనకి ఒక్కొక్కసారి లీవ్స్ రాకుండా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటి ఇష్యూస్ ఏమీ రాకుండా చాలా హెల్దీగా గ్రీనిష్గా లీఫీ వెజిటబుల్స్ వస్తాయి. అండ్ అలాగే కొత్తిమీర. కొత్తిమీర కూడా మనం ఫాస్ట్గా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా ఏంటంటే మనం స్పెషల్గా సీడ్స్ అనేవి బై చేయక్కర్లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఇవన్నిటినీ కూడా చక్కగా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద హెల్దీయెస్ట్ వన్, చియా సీడ్స్ మైక్రోగ్రీన్స్. మనకి ఈ చియాసీడ్స్ మైక్రోగ్రీన్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది తీసుకోవడం వల్ల మనకి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది, డయాబెటిక్ వాళ్ళకి చాలా చాలా మంచిది. ఈ చియాసీడ్స్ మైక్రోగ్రీన్స్ని మనం ఇంట్లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన రెసిపీ కూడా
ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అండ్ దీంతోపాటు ఈ వీడియోలో నేను చూపించిన ప్రతి వెజిటబుల్ సీడింగ్ నుంచి హార్వెస్టింగ్ దాకా అన్నిటికీ సంబంధించిన ఇండివిజువల్ వీడియోస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ఎవరైనా వాచ్ చేయకపోతే తప్పకుండా వాచ్ చేయండి. అండ్ ఇది ఓన్లీ గార్డెన్ టూర్ పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 త్వరలో రాబోతోంది. ఈలోపు మీరేం చేయాలో తెలుసు కదా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సురేఖ, ఎడిటింగ్ షార్ట్.